దూరం పోవద్దు ఇక్కడ, ఒకటికి రెండు గంటలు నేర్చుకోవాలి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇంటికి ఇద్దరు చొప్పునే 24 గ్రామాల నుంచి ఎస్సీ కార్యాలయానికి రైతులు తరలివస్తున్నారు. కాకతీయ కాలువ ద్వారా సాగునీరు విడుదల చేయాలని డిమాండ్తో ఎస్సీ కార్యాలయం వద్ద ఆందోళనకు సిద్ధమవుతున్నారు. దీంతో ఎస్సీ ఆఫీస్ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. ప్రాజెక్టు ముట్టడికి బాల్కొండ నియోజకవర్గం రైతాంగం మొత్తం కదిలి వచ్చింది. ఓన్లీ బాల్కొండ నియోజకవర్గం కాకుండా జైత్యాల జిల్లా అయినటువంటి మిట్పల్లి గ్రామ రైతులు ఆల్సో ఒక 2 నుంచి 3 వేల మంది రైతాంగం తరలివచ్చి ఈరోజు మా పోచంపల్లి ప్రాజెక్టు ముట్టడికి మేము యత్నం జరిగింది. అంటే ఆడవారు కానీ మగవారు మొత్తం గ్రామాల నుంచి కదిలి వచ్చిన రైతాంగం ఈరోజు ఇక్కడ మీకు కనబడుతుందండి. ఎందుకంటే మీ శ్రీరామసాగర్ ప్రాజెక్టు కింద ఆయకట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేయడానికి మాత్రం ఈరోజు మేము పాల్గొనడం జరిగిందండి. ఎందుకంటే మేము వేలు పెట్టి ఒక్కొక్క ఎకరానికి 10,000 పెట్టి కడుపు కట్టి చెమట బంగారు అంటే బ్యాంకు రుణాలు లేకుండా బంగారు తాకట్లు పెట్టేసి మేము ఈరోజు మీ పంట సాగు చేస్తే మొలకెత్తిన టైంలో నీరందించకుండా వ్యక్తం చేసిన ప్రభుత్వానికి మేము వ్యతిరేకంగా ఈరోజు మేము ధర్నా. ఇక ఇదే అంశానికి సంబంధించి నిజామాబాద్ ప్రతినిధి భూపతి మరింత సమాచారం అందిస్తారు. భూపతి చెప్పండి, 2 రోజులుగా రైతులు ఈ విధంగా ధర్నా చేపట్టిన నేపథ్యంలో ప్రభుత్వ అధికారుల్లో ఇంకా ఎందుకు స్పందన రావటం లేదు? అలాగే ఇక్కడ రైతుల ప్రధాన డిమాండ్ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ రాజశేఖర్. నిజామాబాద్ జిల్లా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వద్ద గత వారం రోజులుగా ఆందోళన పరిస్థితులు నెలకొన్నాయి. రైతులు ప్రధానంగా లక్ష్మీ కెనాల్, కాకతీయ కెనాల్ ద్వారా నీటిని విడుదల చేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ విషయం సాధ్యం కాదంటూ, నీటి విడుదల సాధ్యం కాదంటూ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు అధికారులతో పాటు ప్రభుత్వం కూడా స్పష్టం చేస్తుంది. అయితే పంటల సాగు చేసి 2 నెలలు కావస్తున్నప్పటికీ ఖరీఫ్ సీజన్ లో నీటి విడుదల చేయకపోవడంపై ఇటు నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్, బాల్కొండ ప్రాంతాలతో పాటు జగిత్యాల జిల్లాకు చెందిన రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నాయి. ఎస్సీ కార్యాలయాన్ని మహిళా రైతులతో పాటు వందలాది సంఖ్యలో రైతులు ముట్టడించారు. ఈ నేపథ్యంలో ఎస్సీ కార్యాలయంపై దాడి చేసి ఫర్నిచర్ ను కూడా ధ్వంసం చేసిన పరిస్థితి నెలకొంది. అయినప్పటికీ పరిస్థితి చేయదాటిపోవడంతో ఆందోళన ఉధృతం చేస్తున్నారు రైతులు. అయితే అనంతరం నిన్న సాయంత్రం జాతీయ రహదారిపై కూడా ఆందోళన చేపట్టారు. అటు ఆర్మూర్ నిర్మల్ జాతీయ రహదారి మీద రాస్తారోకు కారణంగా ఇరువైపులా 10 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో అటు ఆర్మూర్ వైపు ఇటు నిర్మల్ వైపు వాహనాలను మళ్లించారు. అదేవిధంగా ఈ రోజు సైతం ఆందోళన చేపట్టారు రైతులు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఎస్సీ కార్యాలయానికి పెద్ద ఎత్తున రైతులు తరలివచ్చారు. అయితే పాల్గొండ ఆర్మూరు నియోజకవర్గాల్లోని పలు గ్రామాల నుంచి ఇంటికి గ్రామానికి ఇద్దరు చొప్పున ఈ ఎస్సీ కార్యాలయానికి తరలివచ్చారు. అయితే ఈ నేపథ్యంలో రైతులు తరలి రావడాన్ని దృష్టిలో పెట్టుకుని నిజామాబాద్ సిపి కార్తికేయ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. భారీ సంఖ్యలో పోలీసులను మోహరింపు జరిపారు. ఎస్సీ కార్యాలయం వద్ద రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే దీంతో రైతులకు పోలీసులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. నీటి విడుదల చేపట్టాలని, నీటి విడుదల చేసే వరకు ఇక్కడ నుంచి కదిలేది లేదంటూ రైతులు ఆందోళన చేపడుతున్న పరిస్థితి నెలకొంది. అయితే ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికీ స్పష్టమైన ప్రకటన కూడా చేయకపోవడంపై రైతులు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఖరీఫ్ సీజన్ ప్రారంభమై 2 నెలలు కావస్తున్నప్పటికీ ఇప్పటికీ రైతులకు సాగునీటి కోసం నీటి విడుదల చేయలేదు. అదేవిధంగా ప్రధాన గేట్ల లీకేజీల ద్వారా కనీసం నీటి విడుదల పెంచాలని కూడా కోరుతున్నారు. ప్రస్తుతం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో 15 TMC నీటి నిల్వ ఉంది. అయితే నీటి నిల్వ సామర్థ్యం ఉన్నప్పటికీ నీటి విడుదల చేయకపోవడంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఏదేమైనప్పటికీ నీటి విడుదల చేసే వరకు తమ ఆందోళన విరమించబోమని స్పష్టం చేస్తున్నారు. మరోవైపు ఈ నెల 4వ తేదీ సాయంత్రంలోగా నీటి విడుదలపై తెలంగాణ ప్రభుత్వం కానీ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు అధికారులు కానీ స్పష్టమైన ప్రకటన. Yeah.